ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషిక రాశి వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కఠినమైనటువంటి సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ ఎవరో ఒకరితో పోటీ పెట్టుకోవటం, ఇబ్బంది పడటం మీ మానసికమైనటువంటి వేదనకి కారణమవుతుంది. అదే కోణంలో మనకి ఉత్సాహం కలిగించేటువంటి వ్యక్తులు ఎవరున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి విషయం గురిలో మీరు ఒక స్పష్టమైన అవగాహన రావడం చాలా మంచిది. రాజకీయ సంబంధాల విషయాలు అనుకూలంగా ఉన్నా ప్రత్యర్థుల బలం కూడా అంతే ఎక్కువగా ఉంది. పైగా మీకు ఏం నాశ్యం నడుస్తుంది. 8 శనివారాసరికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపతి హోమాన్ని చేయించాలి. దీనివల్ల అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోవడానికి మీరు పడ్డ కష్టం మంచి ఫలితాలు ఇస్తుంది. అదే కోణంలో విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుందనేటువంటి ఒక నమ్మకం, ఒక వార్త మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. అదే కోణంలో స్త్రీ సంతానం విషయంలో ఉన్న దిగుళ్ళు కూడా తీరిపోతాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. కాపురంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయి అన్యోన్యత ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ మీరు జాగ్రత్తలు తీసుకోవటం, వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ వహించడం వల్ల అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వివాహ శుభకార్యాలు ముడిపడతాయి. తేదీలు నిర్ణయించుకుంటారు. మీ శక్తికి తగిన విధంగా ఘనంగా వివాహం చేయాలని చెప్పని మీరు భావిస్తారు. ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకునే ప్రయత్నాలు చేయకుండానే మీ టాలెంట్ గుర్తింపుకి నోచుకుంటుంది. దీనికి కారణం మీరు పుట్టినటువంటి కులం ప్రధానమైనటువంటి కారణం. మీ టాలెంట్ మిగిలిన వాళ్ళకు ఉన్నా కానీ వాళ్ళకి రాని గుర్తింపు మీకు వస్తుంది. జన్మరాశిలో ఏం రాశి నడుస్తున్నాడు కనుక కాలపోయిన వాస్తకాన్ని పఠించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సాంకేతిక విద్యలో గొప్పగా రాణిస్తారు, రాజకీయంగా గొప్పగా రాణించబోతున్నారు. మనోధైర్యం పెరుగుతుంది. మోకాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి.